పశ్చిమ గోదావరి జిల్లా లింగపాల మండలం తెర్నాజీగూడెంలో భారత త్రివిధ దళపతి బిపిన్ సింగ్ రావత్ వారి సతీమణి మరియు ఇతర అధికారులు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినందుకు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ లింగంపాలెం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గరిమళ్ళ చలపతి మాట్లాడుతూ మన దేశ భద్రత కోసం అహర్నిశలు కష్టపడుతున్న త్రివిధ దళపతి రావత్ వారి సతీమణి ఇతర అధికారులు మరియు మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన తెలుగుతేజం రావత్ గారి సెక్యూరిటీ గార్డ్ సాయితేజ ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని మన దేశం మంచి జవాన్లను కోల్పోయిందని ఈ దుర్ఘటన మన దేశానికి దురదృష్టకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ శాంతియుత ర్యాలీలో ధర్మాజీగూడెం శ్రీ సాయి కాలేజ్ యాజమాన్యం మరియు విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతి, చింతలపూడి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు మోరంపూడి మల్లికార్జునరావు, లింగపాలెం మండల తెలుగు రైతు అధ్యక్షులు బొల్లిన పుల్లారావు, లింగపాలెం మండల తెలుగు రైతు ఉపాధ్యక్షులు మోరంపూడి ప్రసాద్, దళిత నాయకులు పల్లి శ్రీను, ఐటీడీపీ మండల అధ్యక్షులు తాతిన రాధాకృష్ణ, లింగపాలెం మండల బీసీసీల అధ్యక్షులు తాళం సోంబాబు, లింగపాలెం మండల మహిళా అధ్యక్షురాలు కొత్తూరు నాగమణి, ధర్మాజీగూడెం పార్టీ అధ్యక్షులు పాతురి శ్రీనివాసరావు, టీఎన్సీ ఉపాధ్యక్షులు గారపాటి సాయి, మాజీ ఎంపీటీసీ భూపతి సాంబశివరావు, పార్లమెంట్ సెక్రటరీ చెరువుగట్టు రామ్మోహన్ రావు, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గద్ద వెంకటేశ్వరరావు, కోశాధికారి మట్టా సుబ్బారావు, లింగపాలెం మండల వాణిజ్య సెల్ ప్రధాన కార్యదర్శి కందుల కేశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ సుదిమెల్ల రామారావు, శ్రీ సాయి ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్కే అలీషా, వైస్ ప్రిన్సిపల్ జగన్, ధర్మాజీగూడెం ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు, వారి సిబ్బంది, కాలేజీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మౌనం పాటించి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ జోహార్ బిపిన్ సింగ్ రావత్, జోహార్ జోహార్ బిపిన్ సింగ్ రావత్, అమర వీరులకు, అమర వీరులకు, అమర వీరులకు. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందటం, దానిలో భాగంగా వారికి సంఘీభావంగా మన తెలుగుదేశం చెందినటువంటి మన ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్ట చిత్తూరు జిల్లా చెందినటువంటి బి సాయి తేజ అతను కూడా ఆ హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ గారికి ప్రధాన అనుచరుడిగా, ప్రధాన సెక్యూరిటీ గార్డ్గా ఉండి ఆయన కూడా దుర్మరణం చెందడం చాలా దురదృష్టకరం. దీనికి నిరసనగా నిరసనంటే వేరే నిరసన కాదు, ఇటువంటి దురదృష్టమైనటువంటి సంఘటన జరిగినందుకు బాధతో ఈనాడు వారందరికీ కూడా ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఈ యొక్క ధర్మాజిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా దీన్ని మాకు మద్దతుగా ఉండడానికి చెందినటువంటి సాయి జూనియర్ కాలేజ్ మరియు ఇతర కాలేజ్ విద్యార్థులందరికీ, అలాగే మా 4 మూడు నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శాంతి ర్యాలీని ఇక్కడ ప్రారంభించి ఇక్కడ నుండి